హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ నిధులకు చైల్డ్ కేర్ లీవ్లు మంజూరు చేయండి అని చెప్పేసి ఏపీజేసి అమరావతి మహిళా నేతలు సజ్జలకు వింతపత్రం అందజేయడం జరిగిందండి అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేసేలా చూడాలని ఏపీజేసి అమరావతి మహిళా విభాగం ప్రభుత్వం అనేది కోరింది ఏపీజేసీ అమరావతి అనుబంధంగా ఏర్పాటైన మహిళా విభాగం రాష్ట్ర కమిటీ ప్రతినిధులు మంగళవారం ప్రభుత్వ ప్రధాన ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఈ మేరకు వింతి పత్రం సమర్పించారు అయితే రాష్ట్ర మహిళా విభాగానికి నూతన చైర్పర్సన్ పార్యలక్ష్మి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నూరు విజయలక్ష్మితో పాటు ఎన్నికైన పదిహేను మంది కమిటీ సభ్యులను ఏపీజేసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సజ్జలకు పరిచయం చేయడం జరిగింది సో ఈ సందర్భంగా మహిళా విభాగం చైర్పర్సన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు రెండు సంవత్సరాలు చైల్డ్ కేర్ లీవులను అమలు చేస్తుందని సో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం నూట ఎనభై రోజులు మాత్రమే ఇస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులు కూడా చైల్డ్ కేర్ లీవ్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా వర్తించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉత్తర్వులు జారీ చేయించాలని సజ్జలకు విజ్ఞప్తి చేయడం జరిగిందండి అలాగే మహిళా ఉద్యోగులు పనిచేసే ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఐసీసీ ఇంటర్నల్ కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు కూడా జరిగింది సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధంగానే చైల్డ్ కేర్ లేవలను టూ ఇయర్స్ పాటు ఇచ్చేందుకు ఏపీ ఉద్యోగులు కూడా ఆ విధంగానే అమలు చేయాలని చెప్పేసి అంటున్నారు సో ఇదండి వాటి ఎంప్లాయ్స్ అంశం తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అెక్స్ట్